ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకుండా కొనసాగుతున్నాయి. మరోవైపు తన పార్టీ ఎమ్మెల్యేలతో నిన్న సభను వీడిన జగన్ ట్విట్టర్లో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. మార్నింగ్ దుర్గా, చెప్పండి, ట్విట్టర్లో జగన్ కామెంట్స్ ఏంటి? కనీసం మొత్తం మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో లేకుండానే శాసనసభ సమావేశాలు ఇవాళ ఒక అరుదైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం కొచ్చినవర్లో ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్ష సభ్యులు లేనటువంటి పరిస్థితుల్లో అధికార పక్ష సభ్యులే ప్రశ్నలను చేపట్టడం, తర్వాత మంత్రులు దానికి సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి జరిగిన సభలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం స్పీకర్ పై పెట్టిన తర్వాత అవిశ్వాస తీర్మానంపై కాల్ చేసే వరకు కూడా మేము సభకు రావనటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ సభ్యులెవరూ కూడా శాసనసభకు ఇవాళ హాజరు కానటువంటి పరిస్థితి కనిపించింది. 11 గంటలకు లోటస్ పండ్ లో తన నివాసంలో జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పై చర్చ కూడా ప్రారంభించబోతున్నారు. ఆయనే స్వయంగా ఆ బడ్జెట్ లో ఇవాళ సభలో చేయవలసినటువంటి ప్రసంగానంతా కూడా లోటస్ పాండ్ లోని తన కార్యాలయంలోనే మీడియాకు వివరించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరొక వైపు ట్విట్టర్ లో కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి సభలో తీరు పట్ల తన మైక్ ని కట్ చేయటం, స్పీకర్ వ్యవహరించినటువంటి శైలిని తప్పుపడుతూ ట్విట్టర్ లో కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. తన గొంతు కాదు, ప్రజల గొంతు కూడా నొక్కే విధంగా శాసనసభ స్పీకర్ వ్యవహరిస్తున్నారు. దీని మీద ఇది ఒక నిరంకుశ ధోరణిలో పరిపాలన కొనసాగుతుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నిన్న మీడియా సమావేశంలో ఎటువంటి అంశాలైతే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారో అటువంటి అంశాలనే మళ్ళీ తిరిగి ట్విట్టర్ ద్వారా కూడా, సామాజిక మాధ్యమం ద్వారా కూడా తన యొక్క వాయిస్ ని వినిపించేటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇక మరోవైపు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద టేక్ ఓవర్ చేస్తేనే సభకు హాజరవుతామని చెప్పడం జరిగింది. శాసనసభ వ్యవహారాల్లోనే 71వ నిబంధన ప్రకారం స్పీకర్ ని మేము తొలగించాలనేటువంటి భావిస్తున్నాం. శాసనసభ స్పీకర్ పై మేము విశ్వాసాన్ని కోల్పోయాం కాబట్టి స్పీకర్ ను తొలగించాలనేటువంటి తీర్మానం ప్రతిని నిన్న అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చిన తర్వాత దాని మీద ఏం జరుగుతుందన్నది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొట్టమొదటిసారిగా ప్రధాన ప్రతిపక్షం స్వచ్ఛందంగా తప్పడం, కేవలం 8 మంది సభ్యుల్ని సస్పెండ్ చేసినప్పటికీ సుమారు 59 మంది సభ్యులు ఇవాళ సభకు హాజరు కాకుండా వాళ్ళు బాయ్కట్ చేస్తూ నిరసనని వారి పార్టీ కార్యాలయంలో తెలియజేసుకునేట్లు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తూ తమ కార్యకలాపాలని కొనసాగిస్తుంది. ప్రణీత్, ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.